ఇలా అర్హత కోల్పోయిన వాడు తల్లి గర్భములో ఎలా నిర్మాణమయ్యాడో అలాగే సంఘములో మరలా నిర్మాణం అవ్వాలి. అర్థమవుతుందా? అప్పుడు అది మొదటి జన్మ. ఆ మొదటి జన్మ సరిగ్గా లేదు కనుక, ఆ మొదటి జన్మ మనకు సరిగ్గా లేదు కనుక, ఆ జన్మ దేవుడు గొప్పగానే ఇచ్చిన, భూమి మీదకి వచ్చిన తర్వాత నీ బ్రతుకు మాత్రం బాగోలేదు కనుక నువ్వు బాప్తిజం అనే పేరుతో చచ్చిపోవాలి. అర్థమవుతుందా? దేంతో చచ్చిపోవాలి? నువ్వు చనిపోయావు, మరలా నూతన జన్మ. తల్లి గర్భములో ఎలాగైతే శరీరాన్ని సంతరించుకుంటుందో, సంఘమనే ఈ సంఘములో క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. అది ప్రాసెస్. సంఘానికి ఎందుకు వచ్చావు? పాటలు పాడటానిక. సంఘానికి ఎందుకు వచ్చావు? సంఘానికి ఎందుకు వచ్చావు? సంఘానికి వచ్చావు అంటే గర్భములో ప్రవేశించావు. ప్రవేశించావు అంటే నువ్వు లోకములో కొన్ని కోట్ల మందిని దాటుకుని సంఘములో ప్రవేశించావు. ఎందుకు అంటే క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలి. అర్థమవుతుందా? క్రీస్తు స్వరూప్యము మీ యందు ఏర్పడడం కొరకే సంఘంలోకి వచ్చావు. సంఘము నుండి బయటికి వెళ్ళిన తర్వాత సంపూర్ణమైన క్రీస్తులా సేవ చేయాలి. అది నీ యొక్క టార్గెట్. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 4:19. గలతీలకు రాసిన పత్రిక 4:19. నేను మీ యొద్ద ఉన్నప్పుడు గాక ఎల్లప్పుడూ మంచి విషయంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపము. ఏ స్వరూపము? ఏ స్వరూపము? సంఘములోకి వచ్చినటువంటి నువ్వు, గర్భంలో ప్రవేశించింది నువ్వు శరీరాన్ని తెచ్చుకోవడానికి అయితే సమ్మర్ టైం, 9 మాసాల్లో శరీరము నిర్మాణం అయిపోతుంది. నిర్మాణం అయిన తర్వాత భూమి మీదకే వచ్చేస్తుంది. అలాగే సంఘంలోకి వచ్చిన తర్వాత శరీరాన్ని తెచ్చుకోవాలి. మీకు అర్థమవుతుందా? శరీరాన్ని తెచ్చుకోవడానికి ఎంత పోటీ పడింది గర్భంలో. భూమి మీద కనబడడానికి ఒక విత్తనం ఎంత పోటీ పడింది? లోపలికి తన్నుకుని వెళ్ళిందా? అవునా? ఈ కష్టం నీకు తెలుసు కదా. సంఘములోకి వచ్చిన తర్వాత క్రీస్తు స్వరూపము నీ యందు ఏర్పడడం కోసం హింసలతో పాటు, దేంతో పాటు? హింసలతో పాటు. హింసలతో పాటు క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, మీ యందు ఏర్పడు వరకు, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు, ఏర్పడు వరకు ఒక సేవకుడుగా, ఒక సేవకుడుగా. అర్థమవుతుందా? బిడ్డను కనాలి అంటే తల్లి ప్రసవ వేదన పడుతుంది. క్రీస్తును కనాలి అంటే సంఘము ప్రసవ వేదన పడాలి. అర్థమవుతుంది కదా? అది శరీర సంబంధమైన జన్మ, ఇది ఆత్మ సంబంధమైన జన్మ.